ఉండ్రాళ్ళు. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు బెల్లం. ముందుగా గిన్నెలో నీళ్లు పోసుకొని నీళ్లను మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్న తర్వాత అందులో బెల్లం అనేది వేసుకొని బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. మనం వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు అంటాం కదండి, అది ఇదే ఉండ్రాళ్ళు. ఇదే ఉండ్రాళ్ళతో లక్ష్మీదేవికి పూజ చేసినా సరే చాలా మంచి జరుగుతుందంటారు. లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అన్నమాట. ఈ బెల్లం అనేది వేసుకున్న తర్వాత బియ్య పిండిని అనేది వేసి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్లా వచ్చేలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మీకు చూడడానికి పలచగా అయిపోయినట్టు అనిపించేసి మీరు ఇంకాస్త పిండి అనేది వేసేయగలరు. అలా వేయకండి, మనకి చూడడానికి పలచగా ఉంటుంది. అంతే, బెల్లం వేడికి కరిగి ముద్దలు అయ్యేటప్పటికి గట్టి పడిపోతుంది. చూడండి, ఇందాడ పలచగా ఉన్నదల్లా గట్టిగా అయ్యింది. ఈ విధంగా పేస్ట్లాగా చేసుకోవాలి. ఇలాగా పేస్ట్లా అయిన తర్వాత, ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం వీటిని ఉండల్లా చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటామండి, మనకి మృదువుగా సాఫ్ట్గా ఉండడానికి. చూడండి, నెయ్యి అనేది వేసుకొని కలుపుకుంటే అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు మనకి స్మెల్ కోసం. చూడండి, ఈ విధంగా మనం ఉండాలనేవి చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సులువు ఈ ఉండాలనేది తయారు చేసుకోవడం. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉండ్రాళ్ళు అనేవి. మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి మాకు పంపించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి.